రాబోయే 5 ఏళ్ళలో జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలుకు సాధ్యం కావని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మటం లేదంటున్న లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి రవికుమార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. గత 10 ఏళ్ల క్రితం అభివృద్ధికి ఆమణ దూరంలో ఉన్నటువంటి జడ్చర్ల నియోజకవర్గాన్ని గత 10 ఏళ్ల పాటు ఎంతో శ్రమించి అభివృద్ధిలో పలుగులు పెట్టిస్తున్నటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాజీ మంత్రి మరోసారి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన నడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం ఎలా కొనసాగుతుంది, మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎక్కడ వెళ్ళినా ప్రజలు నిరాజనాలు పడుతూ ఉన్నారు. ప్రజలకు కనిపిస్తుంది అభివృద్ధి ఏందనేది. ఉదాహరణకు ఈ గ్రామమే, ఈ రేవల్లి గ్రామానికి గతంలో 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే కనీసం గ్రామానికి రోడ్డు లేకుండే, నీళ్ళు లేకుండే, సీసీ రోడ్డు లేకుండే ఈరోజు గ్రామానికి అన్నీ చేసినాం. ఇట్లా ఇదే రకంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరిగింది, కనిపిస్తుంది, ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు అనుభవిస్తున్నారు, ఈ ఫలాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కరెంటు మంచిగా ఉంటుంది, వ్యవసాయం మంచి పంటలు మంచిగా పడుతున్నాయి, మహిళలకు మంచి వాటర్ ప్రాబ్లం పోయింది, స్కీమ్లన్నీ మంచిగా వస్తున్నాయి. ఏ రకంగా చూసినా ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలకు లబ్ధి జరిగింది. కాబట్టి అందరూ కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. సార్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది. తమ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఈ 6 గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి వారు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై 6 గ్యారంటీలు ఏంటంటే పక్కన కర్ణాటకలో అర్థమవుతుంది. కర్ణాటక ప్రజలు లబోదీపం ముత్తుకుంటున్నారు. వాడు 5 గ్యారంటీలు 5 గ్యారంటీ ఊదర కొట్టి ఒట్టేపించుకున్నారు. ఒట్టేపించుకున్న తర్వాత 5 గ్యారంటీ లేవు, 1 గ్యారంటీ కూడా లేదా. 20 గంటలు కరెంట్ ఇస్తాను, అక్కడికి వస్తే 3 గంటలు ఇస్తున్నారు. ఇప్పుడు మరి రైతులు అక్కడ రైతులు చెప్తున్నా, మా ఇక్కడ తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజలారా మేము మోసపోయినాం కాంగ్రెస్ కొట్టేసి, మీరు మోసపోకండి, వీళ్ళు దొంగలు, మరోసారి మేము మీరు మోసపోకండి అని కర్ణాటక ప్రజలే తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. సార్, చివరే చెప్పండి, దేవర్క అంటే మీ నియోజకవర్గంలో జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటికే చాలా అభివృద్ధి చేశారు, ఎంత చేసినా ఇంకా ఎంతో చేయాల్సి ఉంటుంది. ఒక గనుక ఈసారి గనుక మీరు మరోసారి విజయం సాధిస్తే మీరు చేయాల్సినటువంటి లక్ష్యాలు ఏమన్నా? ఈ కాన్స్టిట్యూన్సీకి ఇప్పటికే చాలా పనులు చేసినాం, అభివృద్ధి మ్యాక్సిమం అయింది. ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేది ఉంది. పాలమూరు ఎత్తిపోతు బతకం పనులు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కెనాల్స్ కూడా సర్వే అయింది, టెండర్స్ పిలిచి కెనాల్స్ కంప్లీట్ చేస్తే ఈ ప్రాంతానికి కాలువలతో నీళ్ళు వస్తాయి. ప్రజలకు మరి మంచిగా అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ పని మిగిలింది. దాంతోపాటు అక్కడ కొన్ని కొన్ని గ్రామాలకు రోడ్లు వేసేది ఉన్నాయి, కొన్ని తాండాలు కానీ గ్రామాలకు కానీ. టౌన్లో కూడా కొన్ని పనులు ఉన్నాయి తప్ప మ్యాక్సిమం పనులు కంప్లీట్ అయినాయి. మిగతా పనులు వచ్చే టైంలో అన్ని కంప్లీట్ చేస్తాం. ఇది లక్ష్మారెడ్డి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలకు ప్రజల నుంచి అయితే ఎటువంటి స్పందన రావడం లేదు. తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే మరోసారి తమను విజయపదంలో నడిపిస్తాయని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జడ్చర్ల నియోజకవర్గం నుంచి గోకులం రవికుమార్ యాదవ్.